ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళనేసరికి ఎంత టిప్ టాప్ గా రెడీ అయిందో. అవును, కాళ్ళకి సాక్స్ వేసుకుని మరీ రెడీ అయింది. అవును, సాక్స్ వేసుకుంది ఏంటి? ఏముంది, ఇందాక మనం కాళ్ళు చెక్ చేద్దామని ట్రై చేశాం కదా, నిజం ఎక్కడ బయటపడుతుందోనని ఇలా కవర్ చేసుకుంటుంది. ఆగండి. ఏంటి అవతల ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తుంటే ఆగమని అడ్డుపడుతున్నావు? మీ కాబోయే కోడలు పెళ్లిపీటల మీదే కూడా సాక్స్ వేసుకుని వస్తుంది, ఎందుకో తెలుసుకుందామని. పెళ్లి కూతురంటే కాళ్ళకి చేతులకి పారానుండాలి, అది సాంప్రదాయం కదా. అవునమ్మా, పెళ్లి కూతురు అయ్యుండి కాళ్ళకి పారాన్ని పెట్టుకోకుండా పెళ్లి పీటల మీద ఎలా కూర్చుంటావు? కరెక్టేనండి, కానీ ఎప్పటికెప్పుడు పారాణి అంటే టైం ఎక్కడుంది? పారాణి పెట్టడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు. ఆ సాక్సులతి నీ కాళ్ళకు పారాను పెట్టేస్తాం. పారానా కాళ్ళకా? హా, పారాని కాళ్ళకు కాకుండా మూతికి పెడతారా ఏంటి? సాక్సులతి వద్దు, నేను సాక్సులు తీయను. తీయమంటే కుదరదంటావేంటి? అది వద్దని చెప్తుంది కదా, ఎందుకలా ఫోర్స్ చేస్తున్నారు? వద్దు అంటే వదిలేస్తామా, సంప్రదాయాన్ని వదిలేసుకుంటామా? ఏమండి, మీరైనా చెప్పండి. ఏ, అది వద్దని చెప్తుంటే ఎందుకే బలవంతం చేస్తున్నారు? ఈ ఒక్క విషయంలో మీ మాట వినమత్తయ్య. ఏ, నువ్వు తీవి. తిలోత్తమా, సమయానికి వచ్చావు, చూడవే వీళ్ళ అరాచకం. మా ఇంటి కాబోయే కోడల్ని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు? కాళ్ళకి పారాణి పెడతామంటున్నావు, అది తప్ప అండి. ఇంతకీ నువ్వెవరు? తను నా మొదటి కోడలు. ఓహో, పీకల మీద కత్తి పెట్టి పెళ్లి చేసుకుంది నువ్వేనా? అవును. తను వద్దంటున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారు? గతంలో ఇలాగే ఒకళ్ళు ఆస్తి కొట్టేయాలని నాటకమాడితే వాతలు పెట్టి కాలికున్న వేళ్లు తీసి పంపించేశాం. మళ్ళీ అదే మారువేషం వేసుకొచ్చిందేమో అని మా డౌట్.
తన కాలికేదో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, అందుకే సాక్సులు తీయను అంటుంది. అది వదిలేసి మీరేదో గతంలో జరిగినవి, అవి జరిగినవి, ఇవి జరిగినవి అంటారేంటి? ఏమ్మా? అవునండి, గతంలో వచ్చిన అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. నేను మాత్రం నేనేనండి. మీరు చెప్పినట్టు నా రెండు కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే సాక్సులు వేసుకున్నానండి. విన్నారుగా, కావాలంటే చూపిస్తాను చూడండి. టెన్షన్ పడకు, వాళ్ళ బారి నుంచి కాపాడి ఈ పెళ్లి జరిపించడానికే మేము వచ్చాం. ఎడంకాలు చూశారు, అదే కుడికాలు చూస్తుంటే దొరికిపోయేదాన్ని. ఇదిగో ఏంటి నల్లగా ఉంది? రెండు కాళ్ళు కూడా అలానే ఉందండి. ఇప్పుడు అర్థమైందా? అందుకే తను సాక్స్ వేసుకుంది. అమ్మా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురండి, ముహూర్త సమయం దాటిపోతుంది. అలాగే పంతులు గారు. రే కళ్యాణ్, నానా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.